నలభై రెండు వచనంలో ఉందండి. మరి ప్రతి ఒక్క నలభై మూడు వచనము యోహాన్ సువార్త మొదటి అధ్యాయము నలభై మూడు వచనంలో కదండి, ఫిలిప్పు గురించి కదండి. మరి ఫిలిప్పు కదండి, మరి ఫిలిప్పు బైబిల్లో నలుగురు ఉన్నారు కదండి. మరి నలుగురు ఉన్నారు కాబట్టి మరి అపోస్తలైన ఫిలిప్ గురించి మనము తెలుసుకుందాం కదండి. తను నిజంగా దేవుని కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు కదండి. మరి దేవుని కొరకు జీవించిండు కదండి. మరి బైబిల్లో నలుగురు ఫిలిప్స్ ఉన్నారు. మరి మరి మొదటి ఫిలిప్ ఏమో లూకా సువార్త మూడో అధ్యాయం మొదటి వచనంలో ఉంటుందండి. మరి రెండో ఫిలిప్ మత్తాయి పద్నాలుగు మూడో పద్నాలుగో అధ్యాయం మూడో వచనంలో కదండి. వీళ్ళిద్దరూ హేరోదు కుమారులు అండి. వాళ్ళ ఇద్దరు కొడుకుల పేర్లు మరి ఫిలిప్ అని పెట్టారు కదండి. మరి మూడు ఫిలిప్ యేసు శిష్యుడు అండి. మత్తాయి సువార్తలో పదో అధ్యాయం మూడో వచనంలో ఉంటుంది. మరి ఇప్పుడు మనం చూసుకుపోయేది కదండి, మరి మరి నాలుగో ఫిలిప్ కదండి. మరి యోహాను సువార్తలో ఉంది కదండి. మరి ఆయన దేవుని కొరకు ఎంతగానో ప్రయాసపడ్డాడు కదండి. దేవుని కొరకు తను జీవించిండు కదండి. మరి తిను ఎలా అంటే దేవుని కొరకు ప్రయాసపడ్డాడు కదండి. ఈయన దేవుని మొదటిగా ప్రేమించలేదు, కానీ దేవుడే మొదటిగా ఫిలిప్ని ప్రేమించిండండి. దేవుడు వెతికిండు కదండి ఆయనని. ఎప్పుడైతే వెంబడించు అన్నప్పుడు ఫిలిప్ని వెంటనే ఏం చేసిందండి, ఫిలిప్ వెంబడించిందంట. హల్లెలూయా. మరి ఈయనకి నలుగురు కుమార్తెలు అంట అండి. ఒక ప్రవక్తిగా వాళ్ళు జీవించారంట. నలుగురు ప్రవక్తిగా ఉన్నారంట. హల్లెలూయా. మరి వీళ్ళు దేవుని కొరకు ఎంతగానో ప్రయాసపడ్డారు. దేవుని కొరకు వీరు జీవించారు కదండి. వివాహము చేసుకోకుండా కన్యకగా ఉండి దేవుని యొక్క పరిచర్యలో వీళ్ళు బలంగా వాడబడిరంట అండి. హల్లెలూయా. మరి వాళ్ళ తండ్రి ఎలా జీవించాడో కదండి, నమ్మకంగా దేవునికి ఇష్టానుసారంగా, మరి దేవునికి నమ్మకంగా విశ్వాసగా, మరి దేవుని కొరకు హతసాక్షిగా ఎలా అయితే ఉన్నాడో, తన పిల్లలు కూడా నలుగురు ఆడపిల్లలు అండి, దేవుని కొరకు ఒక ప్రవక్తిగా కదండి. హల్లెలూయా. మరి చాలామంది బైబిల్లో ప్రవక్తలుగా మనం చూసాము, కానీ ప్రవక్తులుగా చాలా తక్కువగా ఉంటారు కదండి. మరి ప్రవక్తులుగా వాళ్ళు నలుగురు కూతుర్లు కన్యకగా వివాహము చేసుకోకుండా దేవుని కొరకు వాళ్ళు ఎంతగానో ఏం చేశారంట అండి, ప్రయాసపడ్డారంట. దేవుని కొరకు వారు జీవించారంట. హల్లెలూయా. మరి నిన్ను చూడండి, ఫిలిప్పు గురించి చూసుకుందాం ఇక్కడ నలభై మూడో వచనంలో. మరునాడు ఆయన గలీలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని కదండి. హల్లెలూయా. ఎవరిని కనుగొనిందంట అండి, దేవుడు ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఏంటంట అండి, ఏసయ్య ఎవరితో చెప్పినంట అండి, ఫిలిప్ను కదండి. ఫిలిప్ను కనుక్కున్నాడంట దేవుడు కదండి. ఈరోజు నిన్ను కూడా కనుక్కున్నాడండి దేవుడు. హల్లెలూయా. మరి ఎక్కడ నా కుమారి, ఎక్కడ నా కుమార్తె కదండి. మరి ఎవరు నన్ను వెంబడిస్తారు, ఎవరు నా పరిచర్య చేస్తారు, ఎవరు నా కొరకు వాడబడతారు, ఎవరు సంఘంలో వాడబడతారు, ఎవరు నన్ను స్తుతిస్తారు, ఎవరు నా సువార్త ప్రకటిస్తారు, నా భుజాల భారము ఎవరు తీసుకుంటారు కదండి. దేవుని యొక్క భారం మీ భుజాల మీద ఉంచిందంట అండి. హల్లెలూయా. మరి దేవుని కొరకు ఎవరు ప్రయాసపడతాడండి. ఈరోజు దేవుడు నువ్వు ఏం చేస్తుందంట అండి, వెతుకుతుందంట. హల్లెలూయా. ఫిలిప్ను ఎలా అయితే కనుగొన్నాడో, ఈరోజు దేవుడు నిన్ను కనుగొన్నాడంట అండి. హల్లెలూయా కదండి. కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. హల్లెలూయా కదండి. ఫిలిప్ను ఎలా అయితే దేవుడు కనుగొని వెంబడించిండో కదండి, వెంబడించమని చెప్పినప్పుడు వెంబడించిండో, దేవుడు కూడా నిన్ను సెలవిస్తుండీ. దేవుడు నీ పేరు పెట్టి ఈరోజు పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే నా కుమారి, నా కుమార్తె, మరి కుమారుడా కదండి, ఎవరైతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతమంది ఉన్నారో, దేవుడు ఏమని అంటున్నాను, మిమ్మల్ని ఈరోజు నన్ను మీరు వెంబడించండి. హల్లెలూయా. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వెంబడించమంటుండు, దేవుని యొక్క పరిచర్యలో వారబడటకు వెంబడించమంటుండు, దేవుని యొక్క మాటలు చెప్పడానికి మిమ్మల్ని వెంబడించమంటుండు, దేవుని యొక్క ప్రేమను చూపించడానికి మిమ్మల్ని ఏం చేయమంటుండండి, వెంబడించమంటుండు. హల్లెలూయా కదండి. మనల్ని దేవుడు కనుగొన్నాడంట. హల్లెలూయా. ఫిలిప్ని ఎలా అయితే దేవుడు కనుగొన్నాడో, దేవుడు ఈరోజు నిన్ను కనుగొంటుండండి. హల్లెలూయా. నిన్ను వెంబడించమని దేవుడు ఈరోజు సెలవిచ్చేస్తుండు కదండి. ఇంకేమంటుండు చూడండి, ఫిలిప్ బెత్సయిదా వాడు అనగా అద్రేయ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడంట. ఈ ఫిలిప్ ఎవరంట అండి, మరి అద్రేయ పేతురు అను వారి పట్టణంలో కాపురముండే వ్యక్తి అంట. హల్లెలూయా. మరి అక్కడ ఉన్న వ్యక్తి కదండి, మరి ఫిలిప్ మరి పిలిచినప్పుడు కదండి, మరి ఎప్పుడైతే దేవుడు తన్ని వెంబడించమని చెప్పిండో, ఆ రోజు నుంచి వెంబడించడం ప్రారంభించిందంట అండి. మరి దేవుని కొరకు పరిగెత్తడము ప్రారంభించిందంట కదండి. చూడండి ఏం చేసిందంట, ఎప్పుడైతే దేవుని వెంబడించు అని అన్న తర్వాత తనే కాదండి, తనతో పాటు తన సహోదరిని ప్లస్ తన స్నేహితుని కూడా వెంబడించేటట్టు చేసిందంట. నిజంగా ఫిలిప్పు తను బలపడుతూ, తను స్థిరపడుతూ, దేవుని కొరకు వాడబడుతూ కదండి. మరి ఫిలిప్పు ఏం చేసిందంట అండి, నతాయేలు కదండి. చూడండి ఫిలిప్పు నజరే
నతయేయులును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఇవని గురించి రాసిరో ఆయన కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. చూడండి, దేవుని ఎంతగా పొగుడుతున్నాడు ఫిలిప్పు కదండి. ఫిలిప్ను దేవుడు కనుగొని తనని వెంబడించమని పిలిచినప్పుడు తానే వెంబడించకుండా కాకుండా తన స్నేహితుడైన నతనయేయులు అంటండి, తన స్నేహితుడు అంట అండి కదండి. మరి నతయేయులు ఏం చేస్తుందంట అండి, తనకి చెప్తుండంట కదండి, నేను ఒక వ్యక్తిని కనుగొన్నా, ఆ వ్యక్తి ఎవరంటే కదండి, ఏమని చెప్తుండండి ఇక్కడ చూడండి. ఎంత చక్కగా యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని ఆయనతో చెప్పెను. అందుకు నతయేయులు, నజరేతుల నుండి మంచిదైనను రాగలదా అని అతను అడగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. హల్లెలూయా. ఏమంటుండంట అండి, ఎప్పుడైతే తిను దేవుని గురించి తెలుసుకున్నాడు కదండి, ఎప్పుడైతే యేసయ్యని వెంబడించడం ప్రారంభించిండో, మరి ఎప్పుడైతే ఫిలిప్పు తన గురించి తెలుసుకున్న తర్వాత అనంట, మరి యేసయ్య గురించి వాళ్ళ స్నేహితుడైన నతయేయులును ఏం చేసిందంట అండి, మరి చెప్పడానికి సువార్త చెప్పడం వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు ఆయన తన స్నేహితునికి చెప్తా ఉన్నాడంట, ఇలా చూడు కదండి, నేను ఒక వ్యక్తిని కనుగొన్నాను కదండి, ఎవరు అతను అంటే యోసేపు కుమారుడు నజరేయుడైన యేసు అని చెప్పేసి సెలవిచ్చినప్పుడు నువ్వు చూస్తురా కదండి, తను చేసే మేలులు, తను చేసే అద్భుతాలు ఎంతో చక్కగా ఉన్నాయి అని చెప్పేసి అన్నీ చెప్పినప్పుడు, మంచివాడా, మంచివాడ ఎలా అయిందని చెప్పేసి తన స్నేహితుడు తనతో అన్నప్పుడంట, నువ్వు కన్నులారా చూచినప్పుడు నువ్వు వింటావు, నమ్ముతావు, చూస్తావు అని చెప్పి తను ఏమంటున్నంట అండి, నువ్వు రా కదండి, వచ్చి చూడు మని ఫిలిప్పు అతనితో చెప్పాను కదండి. ఆయన చెప్తా ఉన్నాడంట, నమ్మట్లేడంట కదండి. కొన్ని సమయంలో కొన్నిసార్లు మనం కూడా సువార్త ప్రకటిస్తామండి కదండి, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన ఇరుగు పొరుగు కావచ్చు, లేకపోతే ఎవరైనా సమస్యలు ఉన్నవారి కొరకు మనం ప్రార్థించినప్పుడు, వారికి సువార్త చెప్పినప్పుడు, అవునా అంత గొప్ప వ్యక్తియా అని చెప్పేసి ఏం చెప్తూ ఉంటారండి, మమ్మల్ని వెనుకంజు వేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏమంటాము, ఒక్కసారి కదండి, ఏమంటాం, ఒక్కసారి మీరు వచ్చి చూడండి, మీకు అర్థమవుతుంది కదండి, ఒక్కసారి మీ సన్నిధికి రండి, ఎప్పుడైతే తెలుసు అప్పుడు తెలిసినప్పుడు మీకే అర్థమవుతుంది అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారండి, మనము వచ్చి చూస్తే తెలుస్తుంది కదండి, అప్పుడు నువ్వు నమ్ముతావు అని చెప్పి ఎలా అయితే గట్టిగా మనం చెప్తా ఉంటామో, మరి ఫిలిప్ కూడా తన స్నేహితునికి అదే విధంగా గట్టిగా చెప్పాడంట అండి, నువ్వు వచ్చి చూడు ఒకసారి, నీకు తెలుస్తుంది తన విలువ ఏంటో, నీకు తెలుస్తుంది తన శక్తి ఏంటో, నీకు తెలుస్తుంది తన ప్రభావం ఏంటో, నీకు తెలుస్తుంది అని చెప్పేసి ఏం చేసిందంట అండి, మరి ఫిలిప్ చెప్పాడంట అండి. చెప్పినప్పుడు చూడండి, ఎప్పుడైతే ఫిలిప్ చెప్పాడో కదండి, వెంటనే తన స్నేహితుడు కూడా చూడడం ప్రారంభించిందంట. చూడండి, యేసు నతయేయులు తన యుద్ధకు వచ్చిన చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. హల్లెలూయా కదండి. నిజంగా ఎప్పుడైతే తన స్నేహితుడు చెప్పాడో కదండి, మరి ఫిలిప్ చెప్పిన వెంటనే నతయేయులు తన స్నేహితుడు ఏం చేసిందంట అండి, మరి చూసి గ్రహించి నిజంగాను చెప్పింది ఏంటంట, నిజమే కదా. హల్లెలూయా. నిజంగా ఏ కపటము తనలో లేదు కదండి, ఏ ద్వేషము లేదు, ప్రేమ కలిగి ఉన్నాడు కదండి, ఎంతో మంచిగా ఉన్నాడు కదండి. మరి మంచి సాక్ష్యము దేవుని కొడుకు ఇవ్వడం ప్రారంభించిందంట. హల్లెలూయా. నువ్వు చెప్పింది నిజమే కదండి. మరి కొన్ని సమయంలో ఎప్పుడైతే అడుగుతారో, అడిగినప్పుడు కదండి, మరి ఎప్పుడైతే అడిగినప్పుడు తను అడిగి చెప్పినప్పుడు విని దాని ప్రకారము నడుచుకుంటూ ఉంటారు కొంతమంది కదండి. కొంతమంది నమ్మరు కదండి, నువ్వు సువార్త చెప్పినప్పుడు, నువ్వు పరిచర్యలో వాడబడుతున్నప్పుడు దేవుడు అనేక అద్భుతాలు జరిగించిండు, అనేక ఆశ్చర్యాలు చేసిండు అని చెప్పినప్పుడు అంట ఏం చేస్తాడండి, మరి అప్పుడు దేవుడు అనేక గొప్ప మేలును జరిగించే దేవుడు అండి, అనేక ఆశ్చర్యాలు జరిగించే దేవుడు. కాబట్టి మరి తను చెప్పినప్పుడు నిజమే, ఏ కపటం తన దగ్గర లేదు, నువ్వు చెప్పిందంతా నిజమే, తన గురించి నువ్వు ఏ సాక్ష్యం అయితే చెప్పినవో అది నిజము అని చెప్పి నమ్మినంట కదండి. మరి ఈరోజు దేవుడు కూడా మిమ్మల్ని పిలుస్తుందండి, ఫిలిప్ను పిలిచినట్టు కదండి. మరి నువ్వు ఒక్కడివే వస్తున్నావా కదండి, నువ్వు ఒక్కటివే వస్తున్నావా, లేదు దేవుని యొక్క పరిచర్యలో నువ్వు ఒక్కడి మట్టుకే దేవుని యొక్క మాటలు వింటున్నావా, దేవునిలో గడుపుతున్నావా, నీ కుటుంబం, నీ స్నేహితులు, నీ బంధువులు కష్టాలలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకునేటట్టు ఉండాలంట, నువ్వు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలంట. చూడండి, దేవుణ్ణి తను తెలుసుకున్నాక తన స్నేహితుని తీసుకుని వచ్చిందంట అండి. మరి తను సువార్త
ఇంకా ప్రకటిస్తూ ఉండు కదండి. మరి ప్రకటిస్తుంటే మరి దేవుని వెంబడించినప్పుడు కదండి, దేవుడు ఎప్పుడైతే తను వెంబడించని చెప్పినప్పుడు, వెంబడించడం ప్రారంభించినప్పుడు అంట, తను అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటించడానికి వెళ్ళిందంట అండి. హల్లెలూయా. మొదటిగా తను గ్రీకు కదండి దేశాన్ని ప్రాంతానికి, తర్వాత నుంచి క్రీస్తు కదా గ్రీస్తు కదండి, తర్వాత సిరియా, టర్కీ, ఈ దేశము ఫిలిప్ గారు ఏం చేశారండి, సేవ చేశారు, పరిచర్య చేశారు కదండి. ఈ ప్రాంతాలన్నింటినీ పరిచర్య చేస్తూ వెళ్తుంటే మరి ఒక ప్రాంతంలో చూడండి, భయంకరమైన పాపంతో నిండి ఉన్నది, అంటే భయంకరంగా ఎలాంటి వారంటే కఠినులు అంట అండి. చాలా వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే, వాళ్ళు ఒక సర్పము, సర్ప విషయము ఉన్న క్రూరమైనది కదండి. మరి ఆ సర్పంకి ఆరాధించేవారంట అండి. మరి ఆరాధించినప్పుడు కదండి, మరి మూఢ నమ్మకంతో ఉన్నప్పుడు ఆరాధించినప్పుడు ఆ విషపూరితమైన సర్పం అంట అండి వచ్చి, అది ఎప్పుడైతే వచ్చినప్పుడు దాని ప్రభావం, దాని వాయువు బయటికి వదిలినప్పుడు అంట అనేక ప్రజలు అక్కడ చనిపోయేవారంట అండి. హల్లెలూయా. మరి అనేక ప్రజలు అక్కడ ఆ విషపూరితమైన, అది ఎప్పుడైతే వాయువుని వదిలినప్పుడు కదండి, అది వదిలినప్పుడు అంట అనేకులు దాని ఆ ప్రభావం అనేకుల మీద పడి అనేక ప్రజలు అక్కడ నశించిపోయేవారంట, చనిపోయేవారంట. మరి ఎప్పుడైతే చనిపోయినప్పుడు కదండి, మరి చనిపోయేవారంట. మరి ఈ ఫిలిపు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడంట చూడండి, తనెంతో సువార్తను చెప్పినప్పుడు విశ్వాసముగా నమ్మకముగా దేవుని యొక్క